ఎప్పుడైనా ఇలాంటివి కలిపేటప్పుడు అండి కొంచెం ఒక ముద్ద చేసుకుని పక్కన ఇట్లా పొడిపిండి పెట్టుకోవాలి అప్పుడు ఒకవేళ నీళ్ళు చుక్క ఎక్కువైనా కానీ అది జల్లేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని నెమ్మదిగా వేయించుకుంటే చక్కగా ఏగుతాయి అనమాట లేదు అంటే పచ్చిపచ్చిగా ఉంటాయి పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నామండి మీరు కూడా చాలా చాలా బాగున్నారని అందరూ క్షేమంగా ఉన్నారని ఉండాలని ఆశిస్తున్నాను చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం వంటగదిలో ఒక రెసిపీ చేసుకోబోతున్నాము మెంతి కూరతో రెసిపీస్ చాలా చాలామంది అడుగుతున్నారు ఇది హెల్తీ రెసిపీ అని చెప్పను కాకపోతే బయట తినేదానికంటే బెస్ట్ మనం మనం ఏం ఆయిల్ వాడుతున్నాము ఏం పదార్థాలు వేస్తున్నాము అందులో అనేది మనకు తెలుసు కనుక ఇంట్లో చేసుకునేది కొంచెం స్నాక్ ఐటమ్ వీడియోలు చూపించబోతున్నాను నీకు దెబ్బలు పడతాయి అనమాట ఇప్పుడు ఎక్కువ చేసావంటే నీ ఫ్యాన్స్ హట్ అయినా బాగలేదు అది ఇంకా ఈరోజైతే మెంతిగురతో ఒక మంచి రెసిపీ చేస్తున్నాను నేను సునీత వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్ మా తెలుగు హౌస్ వైఫ్ కిచెన్లోకి మీకు అందరికీ స్వాగతం ఇక్కడ మనము డీప్ ఫ్రై ఐటమ్ చేయబోతున్నాం కనుక నేను ముందే గ్యాస్ వెలిగించేసి ఆయిల్ వేసి పెట్టేస్తున్నాను ఇక్కడ మనం ఏమి ఏమంటారు ముందు కలిపెట్టుకోవాల్సింది ఏం లేదు అప్పటికప్పుడు రెడీగా చేసుకోవడమే ఎక్కువ ఆయిల్ పోయట్లేదండి ఇది మళ్ళీ మనము వాడట్లేదు కనుక కొంచెం జస్ట్ ఒక పావు కేజీకి తీసుకున్నాను అంతే పావు కేజీ కంటే కూడా తక్కువే ఇదిగోండి ఇది మన మెజరింగ్ కప్ తోటి ఒక రెండు కప్పులు శనగపిండి తీసుకున్నాను ఇక్కడ ఏమి దేనికి కొలతలు అయితే ఏం లేవు కాకపోతే నేను మా ఇంట్లోకి ఎంత అవసరమో అని తీసుకున్నాను వీడియో వండ్ పెట్టగానే ఫోన్లు అసలు రోజంతా ఎవరికి గుర్తురాదు నేను ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసానండి ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి సరిపోతుందండి అలాగే బాగా దిట్టంగా అంటే కొంచెం మంచిగా మార్కెట్లోంచి తెచ్చుకున్నదైతే మీరు ఒక నాలుగైదు కట్టలు పది పదిహేను రూపాయలది కొత్తి మెంతికరనుకోండి అది శుభ్రంగా కడిగేసి మంచిగా సన్నగా చాప్ చేసేసుకొని అప్పుడు దీనిలోకి వేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగైదు పచ్చిమిర్చి సన్న కట్ చేసినాయి అలాగే మంచిగా కలర్ కోసం కొద్దిగా పసుపు మనం శనగపిండి వాడాం కనుక ఎటువంటి అరుగుదలకి ప్రాబ్లం లేకుండా కొద్దిగా ఇంగువ అలాగే కొంచెం జీలకర్ర ఇక్కడ మనం ఇందులో ఏం కొత్తిమీర వాడట్లేదండి మనకు మెంతి ఫ్లేవర్ మెంతికూర ఫ్లేవరే వస్తుంది కనుక కొత్తిమీర వాడట్లేదు పచ్చిమిర్చి చేసాం కనుక మనం తినే స్పైసీనెస్ కూడా అంటే మనం కారం ఎంత తింటామో దానికి అనుగుణంగా కొద్దిగా కారం అలాగే రుచికి సరిపడినంత ఉప్పు ఇవన్నీ వేసుకుని వాటర్ ఏమీ లేకుండా మంచిగా కలిపేసుకోవాలి నేను పచ్చిమిర్చి ఇంకొంచెం వేస్తున్నాను మీరు మీకు అనుగుణంగా వేసుకోండి బాగా మనకి ఈ మెంతికూర వేసాం కనుక ఇది బాగా మంచిగా కలుపుకుంటే ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుందండి బాగా కలిపేసుకోవాలి ఇట్లా మంచిగా బాగా మెదిపేసుకోవాలి చూస్తున్నారా ఇట్లా మనకి ముద్దలాగా అన్నమాట ఆల్రెడీ కాకపోతే పకోడీ ఇట్లా వేయలేం కనుక కొంచెం ఇంకొంచెం వాటర్ కలుపుకోవాలి చూసి చాలా జాగ్రత్తగా కలుపుకోండి ఎక్కువ వాటర్ వేసుకున్నా కానీ మనకు అది అయిపోతుంది అంటే నూనె ఎక్కువ పీల్ అనమాట చాలా జాగ్రత్తగా వేసుకోండి నీళ్ళు అనేవి ఇది మీకు అసలు ఇట్లా వద్దు అనుకుంటే కనుక డీప్ ఫ్రై వద్దు అనుకుంటే దీన్ని కొంచెం పలచగా చేసుకుని షాలో ఫ్రై అంటే మనం ప్యాన్ మీద కొంచెం కట్లెట్స్ లాగా చేసుకుని కూడా చేసేసుకోవచ్చు అనమాట ఎప్పుడైనా ఇలాంటివి కలిపేటప్పుడు అండి కొంచెం ఒక ముద్ద చేసుకుని పక్కన ఇట్లా పొడి పిండి పెట్టుకోవాలి అప్పుడు ఒకవేళ నీళ్ళు చుక్క ఎక్కువైనా కానీ అది జల్లేసి కలిపేసుకోవచ్చు వెనక నుంచి మా శివాని నవుతుంది తనకి ఏంటంటే పిండి కలపమన్నాం అనుకోండి ఇక అసలు మళ్ళీ మనం దాన్ని సరిచేద్దామని ట్రై చేసినా అవదనమాట అంత గట్టిగా రాయిల్లే కలిపడుతుంది ఇప్పుడు చూసారా నేను అక్కడ పక్కన పెట్టుకోవటం వల్ల పిండి కరెక్ట్గా సరిపోయింది నూనె పీల్చొద్దు అనుకుంటేనేమో ఇట్లా వేసుకోండి ఏది కొంచెం హెల్త్ కాన్షియస్ నేనేంటంటే నేను చాలా తక్కువ అంటే నెలల్లో ఎన్నో నెలలకు ఒకసారిగానే ఐటమ్ చేయను కనుక నేను కొంచెం సరిపడా కలుపుతున్నాను నేను మీకు ఒకసారి చూపిస్తాను నేను ఎట్లా చేస్తున్నాను అది ఎందుకంటే పిండి కన్సిస్టెన్సీ చూడండి ఇట్లా రావాలి ఓకే దీన్ని మీరు చిన్న చిన్నగా మామూలుగా పకోడీలాగా వేసినా అయినా వేసుకోవచ్చు లేదు అంటే కొంచెం రౌండ్గా షేప్ చేసుకుంటూ వడల్లాగా అయినా వేసుకోవచ్చు ఎలా చేసినా బాగుంటుందండి ఇంకా అది మీ ఛాయిస్ మీ ఇంట్లో వాళ్ళు ఎట్లా ఇష్టపడితే అట్లా ఇప్పుడు నేనైతే ఈ వాయు లాగా చేస్తున్నాను కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని నెమ్మదిగా వేయించుకుంటే చక్కగా ఏగుతాయి అనమాట లేదు అంటే పచ్చిపచ్చిగా ఉంటాయి మాకైతే కిట్టి పార్టీలు అట్లా ఉన్నప్పుడు అండి మేము అంటే నార్త్లో ఉన్నప్పుడు సంగతి చెప్తున్నాను ఇట్లా ఈ స్టేజ్లో ఉండగా తీసేసి అందరూ వచ్చేసారు అనుకున్నప్పుడు అప్పటికప్పుడు సర్వ్ చేసే ముందు కొంచెం ఆయిల్ బాగా వేడెక్కినాక ఒక్కసారి అట్లా వేసి తీసేసేవాళ్ళం అనమాట చక్కగా ఫ్రై అయిపోయి బాగుంటాయి అప్పటికప్పుడు వేడిగా తిన్నట్టు ఉంటుంది అందరూ వచ్చినాక హడావిడి లేకుండానే ఉంటుంది అనమాట సగం వేగిన తర్వాత హైలో పెట్టేసుకుంటే సరిపోతుందండి ఎందుకండి చూసారా మనకి పకోడీ అయితే రెడీ అయిపోయింది ఇది కొంచెం వడలుగా వేయాలనుకుంటే దీంట్లో ఒక చిటికెడు సోడా ఉప్పు వేసుకుని కొంచెం ఇందాక ఫస్ట్ చూపించాను చూసారా అంత గట్టిగా కలుపుకుంటే వస్తాయి ఇప్పుడు నేనైతే అన్నీ ఇలాగే వేస్తాను నాకు క్రంచి కంచిగా ఇట్లాగే కావాలి కనుక రూబీ నువ్వు తినేది కాదమ్మా ఇది చూసుకుంటున్నావు పిచ్చిబాబు నువ్వు తినేది కాదమ్మా ఓన్ చూస్తున్నా లే నువ్వు తినేది కాదు నీకు బిస్కెట్ పెడుతుంది అది అక్క నీకు బిస్కెట్ ఇస్తుంది ఎల్లు వెళ్ళు పప్పు అంట పెట్టమ్మా రూబీకి ఇస్తుంది అక్క వెళ్ళిపో నువ్వు తినేది కాదమ్మా అట్ట చూడకు ప్లీజ్ వెళ్ళిపో నువ్వు తినేది కాదమ్మా నీకు వేసిందిగా నూనె బిస్కెట్ తిన్నావుగా తిన్నావా ఆలెట్ కూడా ఉంటుంది ఇట్లా సారీ రూబీ నీకు పెట్టలేను రుబీది ఉల్లిపాయ ఉంది పకోడి వద్దు కానీ నీకు అయి తిన్నావు సరే ఇంకా బిజీగా ఉండి దాంతో ఓకే చూపించమ్మా రూబిని బాగునేది ఇదిగోండి చక్క రెడీ అయిపోయినాయి పకోడి ఫటాఫట్గా జస్ట్ రెండు కప్పులు మెజరింగ్ కప్పు తోటి పెద్ద తోటి రెండు కప్పులు తీసుకున్నాను అలాగే మెంతికూర మన ఒక నలుగురు ఐదుగురున్న ఫ్యామిలీకి సరిపడినని పకోడీలు వచ్చేసాయి అనమాట చిటికలో వేసేయొచ్చు అన్నీ రెడీ పెట్టుకున్నాం అనుకోండి టక్టక్ అయిపోతుంది మరి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ట్రై చేసి ఎలా వచ్చిందనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇలాంటి రెసిపీస్ ఇంకేమన్నా మన ఛానల్లో చూడాలనుకుంటే తప్పకుండా అది కూడా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి మరి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మనకు నచ్చినవి మనం వండుకుని తిని ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తూ మీ సునీత